మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చదరగిరిలో రిలే నిరాహార దీక్షను కొనసాగుతున్నాయి. శుక్రవారం నియోజకవర్గ రైతులు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ బాబు వెంటే మేమంతా అనే నినాదంతో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన టీడీపీ రైతు సంఘాల నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శివకోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్టు చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చంద్రగిరిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. పాకాల నుంచి శ్రీకాళహస్తి వరకు వ్యాపించి ఉన్న స్వర్ణముఖి పరివాహిక ప్రాంతంలో ఇసుకను ఎమ్మెల్యే అండుకో కంపెనీ దోచేసిందని అన్నారు. ఇక అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులు దర్జాగా బయట తిరుగుతుంటే ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం దుర్మార్గమని వెల్లడించారు. ప్రజా కోర్టులో ఆయన ఖచ్చితంగా గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, అందరూ వాళ్ళ కంపెనీ మాత్రమే దోచేసింది. ఇసుకంతా కూడా అదేవిధంగా మట్టి మట్టి కూడా ఎక్కడ ఏ గ్రామంలో మట్టి లేదు. ఈరోజు గ్రావల్ లేదు. ఈ విధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సహజ వనరులు అందరినీ దోపిడీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది, ఈ ముఖ్యమంత్రికే దక్కింది. పోతే రైతుల గురించి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కానివ్వండి, ఎన్టీ రామారావు గారి పాలనలో కానివ్వండి, ప్రతి ఒక్క రైతుకు కావాల్సిన ఇంప్లిమెంట్ ప్రతి ఒక్కటి మండలాఫీస్లో ఇస్తూ ఉన్నారు. పైప్ సెట్లు కానివ్వండి, పంప్ సెట్లు కానివ్వండి, మోటార్లు కానివ్వండి, పైపులు కానివ్వండి, ప్రతిదీ నిత్యం ట్రాక్టర్లు ఇచ్చిన కనుక కూడా ఒక్క మా పార్టీకే దక్కింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక్క రైతు 100 నుంచి 200 టన్నుల చెరుకు కొట్టేవారని, 100 బస్తాలు వరి పంట సాగు చేసుకునేవారని మహిళా రైతు మాజీ ఎంపీటీసీ అనార్కలి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు ఎలాంటి పనులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, పనిముట్లు అందజేశారని గుర్తు చేశారు. అలా రైతుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం అన్యాయమని అన్నారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ రోజు రైతులకు ఏమీ లేదు, రైతులు మొత్తం ముంచేస్తారు. రైతు బిడ్డగా ఇక్కడ చంద్రగిరి నుంచి రైతు బిడ్డగా వెళ్ళిన చంద్రబాబు నాయుడు రైతులకు ఎంతో చేస్తాడు. రైతులకు మీటర్లు, ఎన్టీ రామారావు గారు మీటర్లు సబ్సిడీ పెట్టాడు, అన్ని తీపిచ్చినారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు అన్ని మీటర్లు పెట్టి ఒక్కొక్కరు నెత్తిన మీటర్లు పెట్టి ముంచుతున్నారు. కరెంట్లు ఎంతో పెంచేస్తారు. ఇంటి కరెంట్లు కూడా కట్లాక చచ్చిపోతున్నారు రైతులు. బావి కరెంట్ లేదు, ఇంటి కరెంట్ లేదు, ఏమి కట్లాక అల్లాడిపోతున్నారు రైతులు. రైతులకు ఏమీ లేదు. ఈరోజు ఇంత గొప్పగొచ్చి రైతు ధర్నా చేస్తున్నారంటే నాయకుడి కోసం ఏ తప్పు చేయి నాయకుడు. మేము 45 ఏళ్ళుగా చంద్రబాబు